हाय फ्रेंड्स, ईरोज मनु इंग्लिश लो ईजी गा मार्कुल देच्चुकुने टापिक गुरिंची डिस्कस चेसुकुंदाम। ओके ना, अदेंटंटे गिविंग अड्वाइस। गिविंग अड्वाइस अंटे सलहा इव्वडम, अंटे मनं एदैना ओक पनिनि फलाना पनि चेयमनि लेदा ई पनि चेयोद्दु अनि चेप्पडानि अंटाम, अंटे मनं सलहा इव्वडम अंटाम। दानिनि इंग्लिश लो गिविंग अड्वाइस अंटारु। इंदुलो मनकि क्वेश्चन्स अडुगुतुन्नारु, दीन्नि चाला ఈజీగా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు। దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ని గమనించాలి మీరు। ఏంటంటే ఏదైనా ఒక పని చేయమని చెప్పడానికి ఏమన్నారంటే యు షుడ్ ఉపయోగించాలి। ఏమనాలి? యు షుడ్ లేదా ఇట్ ఈస్ బెటర్ టు, ఏమనొచ్చు చెప్పండి, ఇట్ ఈస్ బెటర్ టు లేదా ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యు టు, ఈ స్ట్రక్చర్ గాని లేదంటే You had better। ఈ పద ఈ స్ట్రక్చర్స్ ద్వారా మనము ఏదైనా ఒక పనిని చేయమని చెప్పడానికి ఉపయోగిస్తాం। అలాగే ఏదైనా ఒక పని చేయొద్దు అని చెప్పడానికి you should not, ఏమనాలి, you should not అని ఉపయోగించాలి। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ స్మోకింగ్, అడ్వైస్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్। మీ ఫ్రెండ్ స్మోక్ చేస్తున్నాడు, మీరు స్మోక్ చేయొద్దు అని సలహా ఇవ్వండి అంటున్నాడు, ఏమనాలా, యూ షుడ్ స్టాప్ స్మోకింగ్। సో యూ షుడ్ ఉపయోగించాము, తర్వాత వెర్బ్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఉన్నటువంటి దేని గురించి మాట్లాడుతున్నాము, ఇక్కడ స్మోకింగ్ గురించి కాబట్టి, కాబట్టి స్టాప్ స్మోకింగ్ లేదా యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ లేదా యూ షుడ్ నాట్ స్మోక్ అని కూడా అనొచ్చు। ఓకేనా, చెయ్యొద్దు, యూ షుడ్ నాట్ స్మోక్ అనొచ్చు, లేదా యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ అంటే నువ్వు ఆపేసేయి, తాగడం ఆపేసేయి అని చెప్పడం అన్నమాట। అలాగే చూడండి, యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్। మీ ఫ్రెండ్ చాలా ఇల్గా ఉన్నాడు, అంటే చాలా జబ్బుతో బాధపడుతున్నాడు, నువ్వు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పాల। సో ఏం చెప్తారు, యూ షుడ్ టేక్ రెస్ట్, యూ షుడ్ టేక్ రెస్ట్ లేదా ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు టేక్ రెస్ట్ లేదా ఇలా కూడా అనొచ్చు, వై డోంట్ యూ టేక్ రెస్ట్ అని కూడా అనొచ్చు। ఓకేనా, చూడండి థర్డ్ వన్ చూడండి, యువర్ ఫ్రెండ్ ఈజ్ రాదర్ ఫ్యాట్, అడ్వైజ్ హిమ్ టు డూ యోగా ఎవ్రీడే। మీ ఫ్రెండ్ చాలా లావుగా ఉన్నాడు, ఇంకా లావుగా తయారవుతున్నాడు, నువ్వేం చెప్పాలంట, రెగ్యులర్గా యోగా చేయమని చెప్పాల। ఓకేనా, అప్పుడు ఏం చెప్పొచ్చు చెప్పండి, యూ షుడ్ ప్రాక్టీస్ యోగా అనొచ్చు, యూ హ్యాడ్ బెటర్ ప్రాక్టీస్ యోగా టు లూజ్ వెయిట్ అనొచ్చు లేదా ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు ప్రాక్టీస్ యోగా అని కూడా అనొచ్చు। ఓకేనా, ఇక్కడ చూడండి, యువర్ ఫ్రెండ్ గోస్ టు బెడ్ వెరీ లేట్, సో ఇట్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ అప్ ఎర్లీ, గివ్ హిమ్ అడ్వైస్ ఆన్ వాట్ టు డూ ఇన్ ఆర్డర్ టు గెట్ అప్ ఎర్లీ। అంటే మీ ఫ్రెండ్ చాలా లేట్గా పడుకొని చాలా లేట్గా లేస్తున్నాడు, సో ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవమంటానికి మీరు సలహా ఇవ్వమంటున్నాడు। సో చూడండి, యూ హ్యాడ్ బెటర్ టు గో టు బెడ్ ఎర్లీ అండ్ వేకప్ ఎర్లీ అనొచ్చు, లేదా యూ హ్యాడ్ బెటర్ టు గో టు బెడ్ ఎర్లీ అండ్ గెటప్ ఎర్లీ అని కూడా అనొచ్చు। ఓకేనా, ఇక్కడ చూడండి, యువర్ ఫ్రెండ్ ఈజ్ ప్లానింగ్ టు విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ తమిళనాడు, అడ్వైజ్ హిమ్ టు లెర్న్ ఎ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్। మీ ఫ్రెండ్ తమిళనాడు వెళ్తున్నాడు విజిట్ చేయడానికి, సో తమిళ్ కొన్ని వర్డ్స్ అన్న నేర్చుకోమని చెప్పాల, యూ హ్యాడ్ బెటర్ టు లెర్న్ ఎ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు లెర్న్ ఎ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్ అలా చెప్పాలన్నమాట। యువర్ ఫ్రెండ్ హ్యాస్ నాట్ బీన్ స్టడీయింగ్ వెల్, అడ్వైస్ హిమ్ టు స్టడీ వెల్. మీ ఫ్రెండ్ బాగా చదవట్లా, బాగా చదవమని చెప్పాలి, ఏం చెప్తారు, యూ షుడ్ స్టడీ వెల్. ఓకేనా, యువర్ ఫ్రెండ్ ఈజ్ ఫీలింగ్ సిక్, అడ్వైస్ హిమ్ టు సీ ఏ డాక్టర్, ఏమని చెప్తారు, ఎస్ యూ షుడ్ సిఏ డాక్టర్ ఆర్ యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్, వై డోంట్ యూ సిఏ డాక్టర్ అనొచ్చు। ఇక్కడ చూడండి లాస్ట్ వన్ చూడండి, ఇంపార్టెంట్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ సీయింగ్ లేట్ నైట్ మూవీస్, యూ థింక్ హీఈస్ నెగ్లెక్టింగ్ హిస్ స్టడీస్, అడ్వైస్ హిమ్ నాట్ టు డూ, బాగా లేట్ నైట్ మూవీస్ చూస్తున్నాడు, ఏం చెప్పాలి మీరు, చదువుకోమని చెప్పాలి, యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ బై సీయింగ్ లేట్ నైట్ మూవీస్, యూ షుడ్ నాట్, చూడండి, యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్।